वेलकम टू अवर चैनल होममेड कु इप्पटिवरकू एवरू चेप्पनी एग् करी अंडी इदी मीरू ट्राई चेयंडी वीडियो एंड वरकु चूडंडी अन्नंलोकी चपातीलोकी चाला बागुंटुंदी टुडे रेसिपी एग् करी दानिकि कावाल्सिन पदार्थालु 6 एग्स 4 टेबल स्पून्स कारम 3 टेबल स्पून्स साल्ट 2 टेबल स्पून्स कोत्तिमीर्ल पोडी 4 टेबल स्पून्स कोब्बरी पोडी चिटिकेडु पसुपु चिटिकेडु गरम मसाला चिटिकेडु वंट सोडा 2 टेबल स्पून्स आयिल ఒక వెడల్పు గిన్నె తీసుకొని అందులో కారం ఉప్పు పసుపు గరం మసాలా వంట సోడా కొబ్బరి పొడి కొత్తిమీర పొడి వేసుకొని కొన్ని వాటర్ పోసుకొని కలుపుకోవాలి ఇలా కలుపుకొని మొత్తం కలిసేలా కలుపుకోవాలి కారాన్ని కలిసేలా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో ఎగ్స్ ని ఎగ్ కట్ చేసి ఇలా వేసుకోవాలి మనం తీసుకున్న 6 ఎగ్స్ వేసుకోవాలి ఇలా మంచిగా కలుపుకోవాలి మొత్తం కలిసేలా ఇలా పచ్చ సొన తెల్ల సొన అన్ని కలిసేలా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోనే కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసాక కూడా మళ్ళీ మొత్తం ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న బ్యాటర్ ని కుక్కర్ లో 2 గ్లాసెస్ వాటర్ పోసుకొని అందులో ఇలాంటి స్టాండ్ గాని ఒక చిన్న బౌల్ గాని పెట్టుకొని అందులో ఈ గిన్నె నెక్స్ట్ కుక్కర్ బ్లాక్ గా ఇం చిన్న నిమ్మ ముక్క నిమ్మ చెక్క వేయండి నెక్స్ట్ ఇందులో ఈ గిన్నెని పెట్టుకోండి పెట్టుకొని దీనికి ఒక మూతని పెట్టుకొని దీని మూత ఫిక్స్ చేసేయండి స్టవ్ ముట్టించుకొని ఇది ఒక 4 విజిల్స్ వచ్చే వరకు బాయిల్ చేసుకోవాలి విజిల్స్ వచ్చాయి కదా స్టవ్ ఆఫ్ చేసుకోండి కుక్కర్ చల్లారే లోపు మనం నెక్స్ట్ ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం నెక్స్ట్ మనకి కర్రీ చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ 2 టేబుల్ స్పూన్స్ అల్లం చిటికెడు పసుపు 4 టేబుల్ స్పూన్స్ కారం కొత్తిమీర్ల పొడి ఉప్పు కొబ్బరి పొడి 4 పచ్చిమిర్చి చీలికలు రెండు మీడియం సైజ్ ఉల్లిగడ్డ సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి కొత్తిమీర ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకోవాలండి ఇది ఇందులో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యే లోపు మనం ఒకసారి కుక్కర్ మూతను తీసి చూద్దాం
కుక్కర్ మూత తీసుకొని మనం బ్యాటర్ ని ఒకసారి చెక్ చేసుకుందాం ఇలా వస్తుంది దీన్ని పీసెస్ లా కట్ చేసుకోవాలి केक ला उंदी कदा दीनी पीसेस ला कट चेसुकोनी नूने वेड़ाक मुंदुगा मनं मिर्ची वेसुकोवाली इंदुलोने सन्नगा कट चेसि पेट्टुकुन्न उल्लिगड्ड ఉల్లిగడ్డ తొందరగా గోలాలంటే ఇందులో కొద్దిగా salt వేసుకోవాలి ఉల్లిగడ్డ ఎర్రగా అయ్యే వరకు ఫ్రై చేయండి చూడండి ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ बेसी कल इधी का नून गोला फस्ट वेसकोनी कल పసుపు ఉల్లిగడ్డ అన్ని గోలాక ఇందులో ఎగ్ పీసెస్ వేసుకోవాలి ఇందులో ఎగ్ పీసెస్ వేసాక ఒకసారి మొత్తం మంచిగా కలుపుకోండి పీసెస్ కొంచెం చిన్నగా ఉండేటట్టు చూసుకోండి ఎందుకంటే లోపలికి ఉప్పు కారం పట్టదు నెక్స్ట్ ఇప్పుడు ఇందులో ఒక 3 టేబుల్ స్పూన్స్ కారం టూ టేబుల్ స్పూన్స్ సాల్ట్ ఇది మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి దీన్ని ఇంకా కాసేపు ఇలా గోలనిద్దామండి మీరు ఫోన్ మీద ఇది ఒక 15 మినిట్స్ ఇలానే ఫ్రై చేయండి నెక్స్ట్ ప్రాసెస్ చెప్తాను 15 మినిట్స్ ఫ్రై అయ్యాక ఇందులో మనం ముందుగా తీసి పెట్టుకున్న కొబ్బరి పొడి యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ కొత్తిమీర పొడి కూడా యాడ్ చేసుకోవాలి ఒక 2 టేబుల్ స్పూన్స్ వాటర్ వేసుకొని ఇలా మళ్ళీ ఒకసారి అంతా కలుపుకోవాలి ఇప్పుడు మళ్ళీ ఒక 5 టు 10 మినిట్స్ మళ్ళీ ఫ్రై చేసుకోండి ఫైనల్లీ కొత్తిమీర వేసుకోండి ఫైనల్ గా కొత్తిమీర వేసుకొని ఇప్పుడు దీన్ని ఒక సర్వింగ్ బౌల్ లోకి తీసుకోండి ఫైనల్లీ ఎగ్ కర్రీ రెడీ కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం మీ చూసారు కదా ఎగ్ కర్రీ డిఫరెంట్ ఎగ్ కర్రీ మీరు ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి థాంక్స్ ఫర్ వాచింగ్